తారక రత్న భౌతిక అని ఫిలిం ఛాంబర్ కి తరలిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దా. చూసుకున్నట్టే బాబు చూపిన జోహార్ నందమూరి తారక రత్న. ముందు మీ వెహికల్స్ పెడతారా? మన వెహికల్ ఆడుందా? ఎక్కడికి కూడా ఓకే రెడీ చెప్తు. ఓకేనా? లాంగ్ వెళ్ళొద్దాను అంతే. హలో, చెక్ చెక్.
ఎంతో భవిష్యత్తులో తారక రత్న మృతితో నందమూరి అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు సహా సామాన్య ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే తారక రత్న నివాసం నుంచి ఆయన భౌతికాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలిస్తున్నారు. ఆయన నివాసం దగ్గర నుంచి మా కొలీగ్ దీపిక లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ మనీషా. మనం చూసుకుంటే తారక రత్న పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో తరలిస్తున్నారు ఫిలిం ఛాంబర్ కి. ఏదైతే అభిమానుల సందర్శనార్థము, అలాగే చాలా మంది నిన్న ప్రముఖులు సందర్శి ఆయనని భౌతికాయాన్ని సందర్శించుకోలేదు కాబట్టి ఈరోజు మళ్ళా అందరి కోరిక మేరకు ఈరోజు ఫిలిం ఛాంబర్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఆయన మోకీలాలో ఉన్న ఆయన నివాసం దగ్గర ఉన్నాం. ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నాం మనం ఆ విజిబస్ లో చూడొచ్చు. అయితే బాలకృష్ణ గారు అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా తారక రత్న భౌతిక కాయంతో అంబులెన్స్ లో వస్తున్నారు. మనం చూడొచ్చు అభిమానులు జోహార్ తారక రత్న, జోహార్ తారక రత్న అంటూ అమరహే అంటూ కూడా నినాదాలు చేస్తూ వాళ్ళు వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే అంటే ఇక్కడ వాతావరణం చూసుకుంటే అందరూ ఎవరు కూడా తారక రత్న మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఇట్లా చనిపోవడము, సడన్ గా 40 ఏళ్ళకి చనిపోవడము అనేది చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా కుటుంబం అందరూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు తనకి. అంటే జనాలను చూసుకుంటే మనం చూడొచ్చు చాలా మంది జనాలు కూడా ఉన్నారు, అందరూ చేరుకున్నారు. బాలకృష్ణ గారు అలాగే బాలకృష్ణ గారి చిన్న కూతురు బాలకృష్ణ గారి చిన్న కూతురు అలా ఒకళ్ళు అలానే కార్ లో వచ్చేస్తారు. అంబులెన్స్ లో మనం చూడొచ్చు అంబులెన్స్ లో తారక రత్న పార్థివ దేహాన్ని తరలిస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనం ఆయన ఏదైతే ఆయన మోతీలాలో ఆయన అంటే రీసెంట్ గానే ఆయన ఇక్కడ ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆ ఇంటి దగ్గర ప్రాంతం నుంచి మనం ఫస్ట్ ప్రెసెంట్ లైవ్ ఇస్తున్నాము. అక్కడ నుంచి అయితే అందరూ జోహార్ అంటే జోహార్ తారక రత్న అంటూ కూడా వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు. మనం అంబులెన్స్ లో మాత్రము ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అందరూ ఫిలిం ఛాంబర్ దగ్గరికి అందరూ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఫిలిం దగ్గర ఛాంబర్ దగ్గరికి అక్కడ చేరుకుంటది. మన అందరము అక్కడ అక్కడికి అందరూ రావాలని కూడా ఆల్రెడీ కుటుంబ సభ్యులు చెప్పారు. మిగతా కార్యక్రమాలు అంటే ఆయన అంత్యక్రియలు ఈరోజు 3:30 జరుగుతాయని కూడా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ దీపిక. ఏం జల్దీ కావంటావన్నా హెల్ప్ హెల్ప్ అన్నా. ఎక్కడుందిరా మన వెహికల్, ఎక్కడుంది?
ఎక్కేసి వాళ్ళు చెప్పు ఆపుకోమని చెప్పు ఆఫీస్ వాళ్ళకి. నీ ముందు కూర్చోడే నేను కూర్చోడు. ఎంతో భవిష్యత్తున్న తారక రత్న మృతితో నందమూరి అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు సహా సామాన్య ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నేడు నందమూరి తారక రత్న అంత్యక్రియలు జరగనున్నాయి. మొకీలాలోని తారక రత్న నివాసం వద్ద చివరి కార్యక్రమాలు పూర్తయ్యాయి. తారక రత్న కుమారుడి చేత చివరి కార్యక్రమాలు చేయించారు కుటుంబ సభ్యులు. అనంతరం అంబులెన్స్ లో తారక రత్న భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలిస్తున్నారు. ఇక సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్ లోని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గవర్నర్ తమిళసై నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కింద పడ్డారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని పత్తిపులం గ్రామంలో నిర్వహించిన మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరైన తమిళసై నడుస్తూ వేదిక వైపు వస్తూ ఉండగా కార్పెట్ మీద ఒకసారిగా జారి కింద పడ్డారు. ఆమె వెంట ఉన్న అధికారులు సిబ్బంది ఆమె పైకి లేపేందుకు సాయం చేశారు. తాను కింద